హాయ్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే టిప్స్ చూపించబోతున్నాను పెన్ క్యాప్ ఉంటుంది కదండి ఈ పెన్ క్యాప్ మనకి ఏ విధంగా యూస్ కాదని మనము బయట పారేస్తాం కానీ వీటితో బోల్లెడ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది కర్టెన్స్ ఉంటాయి కదండీ మనము విండోస్ని రోజు క్లోజ్ చేయలేం కదండి ఎప్పుడైనా ఓపెన్ చేయాలన్నప్పుడు ఈ కర్టెన్స్ని ఒక దగ్గరికి చేసి ఈ పెన్ క్యాప్తో ఇలా పెట్టేసుకోవాలి అప్పుడు కట్టెతో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ కూడా చూడండి రూమ్లో క్యాలెండర్ ఉన్నప్పుడు మనము ఫ్యాన్ వేసినప్పుడు కానీ విండోస్ నుంచి గాలి వచ్చినప్పుడు కానీ ఈ క్యాలెండర్లో ఉండే పేపర్లన్నీ కదులుతాయి మనము నిద్రపోయేటప్పుడు ఈ క్యాలెండర్ శబ్దానికి చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ పెన్ క్యాప్ని తీసుకొని ఇలా క్యాలెండర్కి పెట్టేశామనుకోండి దాంట్లో నుంచి పేజీలు చెదరకుండా అలాగే ఉంటాయి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు స్టోర్ నుంచి మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు వీటిని ఓపెన్ చేస్తాము తర్వాత వీటిని అలాగే పెట్టేసే మెత్తబడిపోతాయి వీటిని ఇలా వీళ్ళలో చూపించిన మాదిరిగా ఈ కవర్ని ఇలా మలుచుకుంటూ వెళ్ళి సరుకులు ఉన్న దగ్గర స్టాప్ చేసి ఆ తర్వాత మనము దీనికి పెన్ క్యాప్ని పెట్టేసుకోవాలి దీనివల్ల గాలి చొరబడకుండా ఉంటుంది వీటిలో నుంచి ఏవి కూడా బయటకు రాకుండా ఉంటుంది ఇలా మిడిల్లో పెట్టినా సరేనండి లేదా సైడ్కి ఇలా రెండు క్యాప్లు పెట్టుకున్నా బాగుంటుంది మరొక టిప్ని కూడా చూడండి రైస్ బ్యాగ్ కవర్లు ఉంటాయి కదండి దీనివల్ల ఏమి ఉపయోగాలు ఇంతకుముందు వీడియోలో చూపించానండి అలా యూజ్ చేసిన తర్వాత ఇలా బ్యాగ్ని ఒక దగ్గరికి చేసి పెన్ క్యాప్ పెట్టేసామనుకోండి మనము కబోర్డ్లో పెట్టుకున్నా కూడా వీటికి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి యూనిఫామ్ బెల్ట్లు కానీ మామూలు బెల్ట్లు కూడా ఉంటాయి కదండి వీటిని ఇలా రౌండ్గా చూడితే అస్సలకే ఉండవండి అలాంటి టైంలో ఇలా గట్టిగా రౌండ్గా చుట్టి వీటికి పెన్ క్యాంప్ పెట్టేశామనుకోండి ఇవి అలాగే ఉంటాయి వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మరొకటి ఇలాంటి పేపర్లు ఉంటాయి కదండి పిల్లల ఫీజులు కట్టినవి కానీ ముఖ్యమైన పేపర్లు ఉన్నప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వేరే దగ్గర పెట్టకుండా అన్నీ కలిపి కూడా ఒకే దగ్గర పెట్టే విధంగా ఇలా క్యాప్ను పెట్టేసుకున్నామనుకోండి ఎక్కడికి పోకుండా అలాగే ఉంటాయి మనకి కావాలన్నప్పుడు అన్నీ దొరుకుతాయి అయిపోయిన పేస్ట్ ఉన్నప్పుడు వాటికి ఇలా పెన్ క్యాప్ని పెట్టి వీటిలో చూపించిన మాదిరిగా గట్టిగా పెన్ క్యాప్ని పెట్టుకొని ఇలా ముందటికి ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఈ పెన్ క్యాప్ని మరొక భాగానికి పెట్టేసి ఇప్పుడు చూపించిన మాదిరిగానే మరొకసారి చేసామనుకోండి చివర్లో ఉన్న పేస్ట్ అనేది ఇలా క్యాప్ దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మనము ఈజీగా ఈ పేస్ట్ని బ్రష్కి పెట్టుకోవచ్చు మరొక టిప్ని కూడా చూడండి ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదండి వీటిని ఇలా చుట్టేసి ఆ తర్వాత వీటికి ఒక పెన్ క్యాప్ పెట్టేస్తామనుకోండి మనము ఎప్పుడు యూస్ చేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఛార్జర్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ చార్జర్ పిన్ కావాలన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మరొక టిప్ ఇలాంటి మాస్కులు అన్నీ ఉంటాయి కదండి వీటిని ఒక్కొక్కటిగా కాకుండా ఇలా అన్ని మాస్కులను ఒక దగ్గరికి చేర్చి పెన్ క్యాప్ని తీసుకొని మాస్కులన్నిటికీ కూడా ఈ క్యాప్ని పెట్టేసుకోవాలి ఎప్పుడు కావలసే అప్పుడు మనము మాస్కును తీసుకోవచ్చు మరొక టిప్ని కూడా చూడండి పిల్లలు చదువుతున్నప్పుడు కానీ మనం చదువుతున్నప్పుడు కానీ పేజీ నెంబర్ చాలా ఈజీగా దొరకాలన్నప్పుడు మళ్ళీ చదువుకోవాలి అనుకున్నప్పుడు ఈ పెన్ క్యాప్ని ఆ పేజీ నెంబర్ దగ్గర పెట్టేశామనుకోండి టైం వేస్ట్ కాకుండా చాలా ఈజీగా దొరికిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి గాజు సీసలను కానీ ఏవైనా బాక్సులను ఇలాంటివి శుభ్రం చేసినప్పుడు వాటిలో వాటర్ అనేది అడుగు భాగాలన అలాగే ఉండిపోతుంది త్వరగా ఆరిపోవాలంటే ఈ పెన్ క్యాప్స్ని ఇలా ఒక ఫోర్ కానీ త్రీ కానీ పెట్టేసి ఆరపెట్టేస్తామనుకోండి ఈ బాక్స్లో ఉండే చివరి అడుగు భాగం కూడా చాలా త్వరగా ఆరిపోతుంది అప్పుడు మనం దీంట్లో సరుకులు వేసుకొని కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు వీటి ప్లేస్లో మీరు బట్టల క్లిప్పులు కూడా పెట్టుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఒక్కొక్కటిగా కానీ ఇలా ప్యాకెట్ని కానీ ఒక దగ్గరికి చేర్చి అన్నిటికీ కలిపి క్యాప్ని పెట్టేస్తాం అనుకోండి వాష్రూమ్లో చాలా ఈజీగా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి సర్ఫ్ ప్యాకెట్లు ఉంటాయి కదండి వాటిని మనం ఓపెన్ చేసి అలాగే పెట్టేస్తాం కానీ అలాగ పెట్టేయడం వలన ఈ సర్ఫ్ అనేది మెత్తబడిపోతుంది అలాంటి టైంలో మనము ఇలా మలుచుకొని వాటికి గాలి వెళ్లకుండా ఈ పెన్ క్యాప్ని పెట్టేసామనుకోండి సర్ఫ్ అనేది కింద పడిపోకుండా ఎక్కువ రోజులు మనము యూస్ చేసుకోవచ్చు మరొక టిప్ని కూడా చూడండి పిల్లల జామెట్రీ బాక్స్లో ఇలాంటివి ఉంటాయి కదండి కానీ ఒక్కొక్కసారి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పిల్లలకి ఇవి గుచ్చుకుంటాయి ఇలాంటి క్యాప్ ఉంటే సరిపోతుంది కానీ క్యాప్ లేనప్పుడే పిల్లలకి ఇబ్బందిగా మారుతుంది అలాంటి టైంలో వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి క్యాప్ని పెట్టేసామనుకోండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇలాంటివి చిన్న సీజర్స్ అనేవి మన ఇంట్లో ఉన్నప్పుడు పెన్ క్యాప్ని పెట్టేసుకుంటే ఎక్కువగా యూజ్ ఉండదు కానీ బయటకు వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలాంటి సీజర్ని యూజ్ చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో మనము ఈ సీజర్కి పెన్ క్యాప్ని పెట్టేసామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెన్ క్యాప్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా కట్ చేయడానికి వీలు ఉండదు మరొకటి ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ డస్ట్బిన్ కవర్లు ఉంటాయి కదండీ వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి ఈ పెన్ క్యాప్ని పెట్టేస్తామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పెన్ క్యాపే కదా అని అనుకుంటాం కదండి కానీ పెన్ క్యాప్తో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి బయట దానికంటే ఇలా చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు బయట ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి యూజ్ చేసుడు కంటే మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మొదసారిగా వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వలన నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్